హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసం కదండి కాబట్టి కార్తీక మాసం మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను అంటూ ఉన్నాను కొంచెం చలి పెడుతూ ఉంది కదా అప్పట్లో మామూలుగా కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే ఎక్కువగా చలి పెట్టేదండి కానీ ఇప్పుడైతే అంత పెట్టట్లేదు ఇంకా ఆ తర్వాత దేవుని గదిని అంతా శుభ్రపరచుకున్నాక ఇలాగా ప్రమిదలు అన్నింటినీ నీట్గా కడిగేసి ఈ విధంగా తుడుచుకుంటూ ఉన్నాను చాలామంది మీరు అల్యూమినియం పెయింట్ కొట్టారు కదక్క సో రంగు పోతుంది అని అడుగుతూ ఉన్నారండి రంగు ఏమీ పోదండి మధ్యలో మనము డైరెక్ట్గా ఒత్తి పెట్టేసి వెలిగించామనుకో రంగు అయితే పోతుంది వేడికి అలా కాకుండా ఇలాగా మనం నాలిక పెట్టేసుకొని మనం దీపం అనుకో రంగు అనేది పోదనమాట సో మధ్యలో ఇలాంటి నాలికలు దొరకకపోతే మనకు ఎక్కడైనా షాపులలో మనం మధ్యలో ఒత్తి పెట్టి అని అడిగితే ఇప్పుడు మామూలుగా బ్రాస్ ఐటమ్స్ లో వస్తున్నాయి ఇత్తడి వస్తున్నాయి చాలా చాలా రకాలుగా వస్తున్నాయి మీరు అలాంటివి తెచ్చుకొని దీపం వెలిగించుకోవచ్చు లేదు అంటే మనము ఎప్పుడైనా పండగలప్పుడు ఇలాగా స్పెషల్గా వెలిగించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మనం ఎంత నైట్ వంటగదిని శుభ్రపరచుకున్నా కూడా ఉదయాన్నే లేచేలాగా గ్యాస్ కట్టు మీద ఈ విధంగా మనం శుభ్రపరచుకోవాలి ఇంకా చాలా మంది మీరు ఇంటిని నైట్ శుభ్రపరచుకుంటారా ఉదయం శుభ్రపరచుకుంటారా అని అంటూ ఉన్నారు సో నేనైతే నైట్ మాత్రం వంటగదిని మాత్రమే శుభ్రపరచుకొని ఆ తర్వాత ఉదయాన్నే ఇలాగా స్నానం చేసేసి ఈ విధంగా పనులు చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మనము ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇలాగా మనము తొలిసమ్మ దగ్గర దీపం వెలిగించుకోవాలి కదా కాబట్టి ఈ విధంగా సూర్యోదయానికి ముందే లేచి ఈ విధంగా దీపాలు వెలిగించుకోవాలి అసలు ఒకవైపు ఏమో విపరీతంగా చలి ఉంటుంది అలాగే ఆకాశంలో నక్షత్రాలు కూడా మినుకు అంటూ ఉంటాయి ఒకవైపు మనం ఇలాగా దీపాలు పెడుతూ ఉంటాము సో ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఏంటంటే మెయిన్గా ఏది చేసినా కూడా కార్తీక మాసంలో మంచి ఫలితం అనేది ఉంటుందండి సో అప్పట్లో మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా బాయిలు ఉంటాయి కదా సో వాటిలలో నుంచి నీళ్లు తెచ్చుకొని చక్కగా బయట స్నానం చేసేవాళ్ళము అలాగే చాలామంది నది స్నానాలు కూడా ఎక్కువగా చేసేవారు అనమాట అయితే మనం ఇప్పుడేంటంటే మనం ఇళ్ళల్లోనే ఇలాగా స్నానాలు చేసేసి ఈ విధంగా కార్తీక మాసం చేస్తూ ఉన్నాము ఇంకా మెయిన్గా ఇలాగ ఎందుకు స్నానాలు చేయాలి అంటే నదీ స్నానాలు కానీ బావులలో నీళ్లు కానీ మనం తెచ్చుకొని పోసుకోవటం వలన మనకు రాత్రంతా చంద్రుడు అండి అసలు ఈ మాసంలో చంద్రునికి ఎక్కువగా శక్తివంతంగా ఉంటుంది ఆ చంద్ర కిరణాలు ఆ నీటి మీద పడటం వల్ల ఆ నీళ్ళల్లో మనం మునగడం కానీ పోసుకోవటం వలన మనకు శక్తి అనేది ఎక్కువగా వస్తుందండి కాబట్టి అలాగ స్నానం చేసిన వాళ్ళందరికీ ఈ మాసం అంతా కూడా ఏ రోగాలు అనేది రావండి చాలా మంది అంటూ ఉంటారు మీరు చలనీళ్ళు పోసుకుంటారే మీకు జలుబు చేయదా అని అంటూ ఉంటారు అసలు ఏవి రావండి ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే మనం గోరువెచ్చ నీళ్ళు లేదు ఒకవేళ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లు బిజీలు అయిపోయింది కదండి కాబట్టి అలాంటి వాళ్ళు ఒక సోమవారము కార్తీక పౌర్ణము ఇలాగా కార్తీక మాసంలో స్పెషల్ రోజులు అనేది ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కార్తీక స్నానం చేసినా సరిపోతుంది ఈ విధంగా మనము స్నానాలు చేయటం వల్ల మనకి ఏంటంటే మీరు బాగా గమనించండి మనం ఒక్క చెంబు చల పోసుకున్నప్పుడు శరీరం అంతా వణుకులాగా పుట్టేస్తుంది అప్పుడు మనకి ఒళ్ళులో ఉన్నటువంటి నరాలనేది యాక్టివ్ అయిపోతాయి ఇంకా మనకి హుషారు అనేది వస్తుందండి అలాగనే మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకో మన ఒంట్లో ఉన్నటువంటి వేడి అనేది బయటికి పోతుంది అప్పుడు మనము మంచిగా యాక్టివ్గా తయారవుతామన్నమాట సో ఈ విధంగా మనం స్నానం చేయటం వలన చాలా అంటే చాలా మంచిది మెయిన్గా ఈ మాసంలో మనం చేసేటటువంటి దానం ఏదైనా ఎవరికైనా శక్తి కొద్దీ దానం కానీ అలాగే గుడులలో దీపదానం కానీ దానం చేశామనుకో చాలా మంచి జరుగుతుందండి అయితే ప్రతి సంవత్సరం అయితే నేను తులసమ్మ పండగ అంటే పౌర్ణమి వరకు చేసేదాన్ని ఇంకా ఈసారి మాత్రం నాకైతే అంత ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసేసుకొని ఈ విధంగా కార్తీక స్నానం అయితే చేస్తూ ఉన్నాను ఇంకా కార్తీక మాసం మొదటి రోజు మంగళవారం స్టార్ట్ అయింది కదా కాబట్టి ఈ విధంగా రోలు రుబ్బు రోల్ని ఈ విధంగా పూజించుకొని ఇలాగ నమస్కారం చేసుకుంటున్నానండి మీరు ఎంతమంది కార్తీక స్నానాలు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విధంగా మనము మీ ఇంట్లో రోలు ఉంటే కూడా ఈ విధంగా పూజించుకోవటం చాలా మంచిది అనమాట సో మనకి ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అండి కాబట్టి మన శక్తి కొద్దీ మనం చేసుకుంటే మంచిది ఉన్నవి పోగొట్టుకోకూడదు లేనివి తెచ్చుకోకూడదు అంతేనండి నా పాలసీ అయితే అంతే కానీ మనము ఇలాగ మనకు అందుబాటులో రోలు ఉంది కాబట్టి ఇలాగ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఏమైనా వీలైతే ప్రసాదం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలాగే స్టవ్ని కూడా పూజించుకున్నాను ఇంకా ఆ తర్వాత మొదటి రోజు కాబట్టి టెంకాయ కూడా కొట్టేశానండి అలాగే ముందు రోజు మనము టపాకాయలను పేల్చాం కదా సో ఆ వాసనకి చాలా గొంతు నొప్పి తీస్తుందన్నమాట అలాంటప్పుడు మనం ఇలాగా కషాయం తయారు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి సో వీటిలో ఏమేమి వేశాము అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను సింపుల్గా చెప్తాను చూడండి వీటిలో సొంటి ధనియాలు మిరియాలు సోంపు యాలికలు తగిన మోతాదులో తీసుకొని వాటిని కొంచెం దూరగా వేయించుకొని పొడి కొట్టేసుకొని వాటికి తగ్గట్టుగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా నీళ్లు తీసుకొని వాటిలో ఒక రెండు స్పూన్ల పొడి వేసేసి బాగా ఉడకనిచ్చి కొంచెం ఉసిరికాయ దెబ్బలు వేసేసుకొని అలాగే ఈ విధంగా మనము తొలి సాకులను వేసేసుకొని బాగా ఉడకబెట్టుకొని ఇలాగ వడగట్టుకోవాలి ఈ కషాయం ఏంటంటే మనము కొంచెం గోరువెచ్చగా ఉండంగా తాగితే చాలా బాగుంటుంది అనమాట అందులో బెల్లం వేసాం కదా మంచిగా ఉసిరికాయ వగరు తీపు ఇలాగా అన్ని ఉంటాయండి మనం ఉదయాన్నే ఖాళీ కడుపున తాగామనుకో చాలా బాగా పనిచేస్తుంది అయితే కరెక్ట్గా ఈ పూజ అంతా అయిపోయేసరికి ఏడైందండి అత్తయ్య కూడా కూర్చొని అక్కడ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉన్నారు ఇంకా నేను కూడా కూర్చొని ఈ కషాయం తాగితే బాగుంటుంది అలాగే విన్నట్టు ఉంటుంది అన్నట్టుగా అక్కడ కూర్చొని తాగేశాను అయితే మా ఎన్ని సంవత్సరాల నుంచో కార్తీక మాసంలో ఇలాగ స్నానాలు చేస్తూ ఉన్నారు కానీ ఈసారి ఏంటంటే ఆయనకు కొంచెం జలుబు చేయటం వలన ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత స్నానం చేసి వచ్చి ఈ విధంగా కార్తీక మాసం బుక్కు చదువుతూ ఉంటారు అయితే నేను వంట చేస్తూ వింటూ ఉంటానండి ఇంకా అత్తయ్యకి ఏంటంటే కొంచెం తొందరగా టిఫిన్ చేస్తారు కదా కాబట్టి ఈ కార్తీక మాసం అంతా నేను కొంచెం తొందరగా అయ్యేటటువంటి టిఫిన్స్ మాత్రమే చేస్తానండి ఇంకా అయితే అటుకుల ఉప్మా చేసేసాను ఇంకా ఆ తర్వాత ఈరోజు మా చిన్నమ్మాయి ఊరికి వెళ్తుందనే ఉద్దేశంతో మా గారు కందికాయలు తెచ్చారండి ఇవి నాటు కందికాయలు అనమాట సో చాలా మంది మేము కందికాయలు ఉడకబెట్టినప్పుడు వాటిలో నీళ్లు వస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు అలా రాకుండా ఉండాలి అంటే మనము కందికాయలలో ఉన్నటువంటి మొత్తం అంటే వేస్టేజ్ అంతా తీసేసి ఇలాగా కందికాయల నిండా నీళ్లు పోయకుండా కొంచెం దిగువకు ఉండేటట్టుగా నీళ్లు పోసేసి వాటికి తగ్గట్టుగా ఉప్పు వేసేసి ఇలాగా రెండు సార్లు కుదించాలి కుదించిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టిన తర్వాత మూడు విజిల్స్ ఫస్ట్ అయితే ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెడతాను ఇంకా ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణిస్తాను ఆ తర్వాత ఇలాగ కిందికి దించిన తర్వాత మనకు విజిల్ అంతా పోయేంత వరకు ఉండకూడదండి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలాగా విజిల్ తీసేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఈ విధంగా మనం వడగట్టుకోవాలండి అలాగే వీటిలో నీళ్లు కూడా ఎక్కడ లేవు చూడండి ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ రోజైతే మా పెద్దమ్మాయికి ఎక్కువగా సేమియాల పాయసం ఇష్టమని అందరికీ తెలుసు కదండి కాబట్టి సేమియాల పాయసం తయారు చేస్తున్నాను ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను అలాగే ఒక బౌల్ తీసేసుకొని వాటిలో ఒక నాలుగు కప్పుల పాలు పోసేసాను ఇంకా వాటితో పాటుగా ఒక మూడు కప్పుల నీళ్లు కూడా ఇలాగా పోసేసానండి టోటల్ గా మొత్తం ఏడు కప్పులు నాలుగు కప్పుల పాలు మూడు కప్పుల నీళ్లు పోసేసి ఈ విధంగా ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక వైపు అన్నానికి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి ఈ విధంగా నెయ్యిని వేసేసి నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలాగా జీడిపప్పు ద్రాక్ష వేసేసి ఈ విధంగా దోరగా వేయించుకుంటున్నానండి మనము జీడిపప్పు వేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే వేగలేదేమో అని ఇంకా వేయించుకుంటాము అలా కాకుండా కొంచెం మనకు కలర్ మారుతుంది అనగానే ఇలాగ తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వేయించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అదే నెయ్యిలోనే మనం ఇలాగా ఒక కప్పు సేమియా వేసేసి మంచి దోరగా బంగారు వర్ణం వచ్చేలాగా వేయించుకోవాలి అది కూడా మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా మంచి కలర్ వస్తుందండి చాలా మంది సేమియా పాయసం బెల్లంతో కూడా చేస్తారు అది కూడా చాలా రుచిగా ఉంటుంది అయితే పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చక్కెరతో చేసే వాటినే ఇష్టపడుతూ ఉన్నారు కదా కాబట్టి నేను ఈరోజు చక్కెరతోనే చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే పక్కన అన్నం మగ్గుతూ ఉంది ఇక్కడ పాలేమో ఏమో బాగా మరగపెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే సేమ్యాలు వేయించుకుంటున్నాను చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము పెట్టుకున్నటువంటి పాలు ఫస్ట్ కొంచెం పోసేసి ఆ తర్వాత ముక్కాల్ భాగం పోసేసి పావు భాగం పక్కకు పెట్టుకోవాలండి ఇలాగ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో ఇలాగా కలియబెడుతూ సేమియా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇలా చేస్తే నిజంగా మనం ఉదయం చేసినటువంటి పాయసం కూడా రాత్రి వరకు లూజ్గానే ఉంటుందండి గట్టిగా అయ్యి గంజి గంజిలాగా అయ్యి అలాగా ఉండదన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలాంటి పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను ఉడికినాయా లేదా అని చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా సో ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి కాబట్టి ఒక కప్పు చక్కర వేసేస్తూ ఉన్నాను మీకు తగ్గట్టు తక్కువ స్వీట్ తినాలని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు ఇంకా ఇప్పుడు కొంచెం సేపు చక్కెర వేసాం కదా బాగా సేమియా ఆ తీపు పట్టుకునేటట్టు ఇలాగ ఉడికించుకోవాలి అలాగే సేమ్యాలు పాలల్లో ఉడకటం వల్ల కానీ కొంచెం చక్కెర పట్టుకోవటం వల్ల కానీ మనకి ఫ్లేవర్ ఎట్లా ఉంటుందంటే పాలకోవ తిన్నట్టుగా ఉంటుందండి అలాగా ఉడికించుకొని కుత కుత అనేటప్పుడు మనం చక్కగా కొంచెం ఒక స్పూన్ యాలకల పొడి వేసేసి ఈ విధంగా బాండీని కిందికి దించిన తర్వాత మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలు ఇందులో పోసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా సేమియాలు అలాగే మీకు ఇంత లూజ్గా ఉంది అని అనుకుంటున్నారేమో కొంచెం సేపటికి మనం తినే విధంగా లూజ్గా తయారవుతుందండి సో ఇలా ఉంటే నాకైతే చాలా బాగా ఇష్టం అండి గ్లాసులలో పోసుకొని తాగాలి అనేది నా కోరిక అనమాట ఇంకా ఇప్పుడు చూడండి మనకు తగ్గట్టుగా కొంచెం గట్టిగా అయింది కదా సో ఇదే విధంగానే మనకు రాత్రి వరకైనా కూడా ఇలాగనే ఉంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఒక కప్పులో వేసి ఇస్తున్నాను సో నాకైతే సేమియా పాయసం ఇష్టమేనండి మా పెద్దమ్మాయికి మాత్రం ప్రాణాలండి ఆమె తినేది ఈ ఒక్క పాయసం అనమాట సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను చాలా బాగా సరిపోయిందండి తీపు కూడా సరిపోయిందండి ఎందుకంటే మనం అక్కడ ఎక్కువ క్వాంటిటీలో పాలు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి తీపు అనేది బాగా సరిపోయింది ఇంకా పెద్దమ్మాయి నాకు ఈ అమ్మ నువ్వు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నావు కదా అని చెప్తూ ఉంది అయితే అత్తయ్య ఏంటంటే ఎప్పుడైనా కప్పులో వేసుకోరండి ఇలాగా ప్లేట్లో వేసిస్తే చక్కగా తింటారనమాట అందులో కాలేది తినలేదు కదా కాబట్టి మనం స్పూన్ ఇస్తే ఒక రెండు స్పూన్లు తినేసి ఆ తర్వాత తాగేస్తారు తాగేస్తారనమాట ఇంకా అత్తయ్యకి పెట్టిచ్చేసాను ఇంకా మా చిన్నమ్మాయి మాత్రం ఈరోజు ఏంటంటే మామూలుగా టమాటా రైస్ చేస్తుందండి సో వాటిలోకి వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలను ఇలాగా కట్ చేసుకుంటూ ఉంది అన్నీ సన్నగా కట్ చేసుకుంటుందండి ఇంకా ఇప్పుడైతే అగారా వాళ్ళది కెటిల్ తెచ్చుకొనిందండి సో అక్కడ పీజీలో ఎప్పుడైనా నోరు బాగా లేనప్పుడు తన స్వతంత్రంగా వంట చేసుకోవటానికని తెచ్చుకుందనమాట సో వీటిలో ఎలా చేయాలి అనేది చూపిస్తుందండి వీటిలో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత మనం కింద ఆన్ చేసుకోవాలన్నమాట వేడవటానికి ఇంకా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసేసి మంచిగా దోరగా వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసింది ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంది ఇలాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత వాటికి తగ్గట్టుగా కొంచెం కారము ఉప్పు అలాగే ధనియాల పొడి వాటితో పాటుగా టమాటా కిచప్ కూడా వేసేసి వేయించుకుందండి ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత మనము వీటికి తగ్గట్టుగా అన్నం ఇలాగా వేసేసి కలుపుతూ ఉంది చూడండి ఇది మాత్రం నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు అంటే ఎక్కువగా పీజీలలో పెట్టుకనియరు ఎప్పుడో ఒక్కసారి చేసుకోవటానికి ఇలాగా తెచ్చుకుందా అనమాట ఇంకా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా పెట్టేసింది ఇంకా ఇప్పుడు మా అక్క కూతురు ఏం మాట్లాడుతుందో చూడండి బాగుందా నిజంగా ఏమో కెమెరా పెట్టినామని కష్టంగా ఇంకా ముద్ద తినాలని తింటుందేమో అని కదా ఇంకా ఆ తర్వాత పిల్లలందరికీ ఆకలి వేస్తున్నదండి సో ఫటాఫట్ గా మొత్తం అంతా అయిపోగొట్టేశారు మా అక్క వాళ్ళిద్దరు పిల్లలు అలాగే మా పిల్లలు ఇద్దరు ఇంకా మా అన్నయ్య కొడుకు చేసిందే కొంచెము కానీ అందరికి ఆకలి వేస్తున్నదనమాట సో అందరు కలిసి తినేశారు ఇంకా ఈ కెటిల్ గురించి మనం ఎలా యూజ్ చేయాలి అనేది మా చిన్నమ్మాయి చెప్తాదండి ఇదన్నామ్మ ఈ టొమాటో రైస్ చేసిన గారు కెటిల్ యా ఎక్స్ట్రా మళ్ళీ ఇది వచ్చేసి అగారో రిజెన్సీ మల్టీ కుకింగ్ కెటిల్ అనమాట సో బేసిక్ గా ఇది నార్మల్ అన్ని కెటిల్స్ లానే ఉంటది కాకపోతే ఇక్కడ వైడ్ మౌత్ ఉంది కాబట్టి ఈజీ కుకింగ్ కి ఎక్కువ ఫీజిబుల్ గా ఉండేటట్టు హాస్టల్ ఇద్దరు ఇద్దరు టూ టూ మెంబర్స్ చేసుకోవడానికి సో బేసిక్ గా ఇది ఇంట్లో కాదు ఎవరైనా మీ పిల్లలు పీజీలో ఉండడం కానీ అలా హాస్టల్లో ఉండడం కానీ అలా ఉంటే వాళ్ళకి యూస్ అవుతుంది ఇది అండ్ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఉంది కదా అవును ఇది ఇక్కడ పెట్టుకొని వెజిటబుల్స్ కుక్ చేసుకోవచ్చు ఆవిటి మీద కుక్ చేసుకుంటారు కదా ఇక్కడ వాటర్ పోసేసి స్టీమ్ చేసుకోవచ్చు కింద అన్నం అన్నం కూడా పెట్టచ్చు ఇది వచ్చేసి ఎగ్ ఎగ్ బాయిలర్ ఎగ్ బాయిలర్ డైరెక్ట్ పెట్టడమే వాటర్ పోసి ఇంకోటి ఇది ఇచ్చారు గ్రిల్ ఈ గ్రిల్ ఏంటంటే నార్మల్ గ్రిల్ పెడతాం కదా అంటే లైక్ స్టాండ్ లాగా అనమాట పెట్టి స్టాండ్ లాగా పెట్టేసి ఇది ఉంది కదా ఇది పెట్టుకోవచ్చు అంటే డోక్లా ఇలాంటివి డోక్లా కానీ లేకపోతే జున్ను అలాంటివి కేక్ లాంటివి బేక్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది అంతే సో నార్మల్ కెటిల్ కంటే దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి ఓన్లీ మ్యాగేజ్ అది ఇది అనుకో మనం అది ఆర్డర్ చేసుకుని సేమ్ స్టవ్ లాగానే స్టవ్ దీనికి ఒక వైర్ వస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకుని వాడుకోవాల్సి ఉంది కనెక్ట్ చేసుకోంగా వేడైపోద్దా ఒక ఫోర్ మినిట్స్ అలా ఉండాలి వేడవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఆఫ్ వన్ టూ సో ఇది వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే టూ లో పెట్టుకుని చేసుకుంటే బెటర్ కుకింగ్ ప్రాపర్ రైస్ ప్రాపర్ కుకింగ్ ఇప్పుడు వన్ లో చేసుకుంటే తక్కువ హీట్ వస్తుంది అనమాట సో టూ అయితే బెటర్ ఎట్లా మరి నీకా కదా టొమాటో రైస్ చేసింది నాకే కదా నీకు టొమాటో రేస్ హాస్టల్ కూడా పెడతారు కదా కానీ నేను చేసేది వేరే హాస్టల్లో పెట్టేది వేరు కదా బట్ స్టిల్ నాకు కావాలి నాకు వెజిటబుల్స్ కుక్ చేసుకోండి నేను ఇంకోటి కొనుక్కుంటా డనీ ఒకవేళ ఇది మీరు కొనాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో చేయండి ఇంకా తర్వాత మా చిన్నమ్మ ఈసారి స్నాక్స్ ఏవి వద్దనిందండి అయితే ఓన్లీ ఎల్లిపాయ పొడి మాత్రమే కొట్టియమనిందనమాట సో ఎల్లిపాయ పొడి మనం చేసుకుంటే వేటిలోకైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఎండు కొబ్బరి గిన్నె తీసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసి వాటికి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసేసాను అలాగే ఒక నాలుగు స్పూన్ల కారం వేసేసానండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా ఒక రెండు గుప్పెళ్ళ వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసేసి ఇలాగ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడ చూడండి మీకు ముద్ద ముద్దలాగా కనపడుతుంది కానీ మనం ఒక ప్లేట్లో వేసేసి ఇలాగ కొంచెం సేపు ఆరబెట్టామనుకో పొడి పొడిగా తయారవుతుంది పిల్లలు ఏదైనా కర్రీస్ తయారు చేసుకున్నప్పుడు వాటిలో చక్కగా ఈ పొడి వేసేసుకొని చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఒక్క చుక్క నెయ్యి వేసేసుకొని మనం ఈ పొడి వేసుకొని తిన్నామనుకో అదుర్సండి అప్పట్లో మామూలుగా ఆకలి కావడానికి ఇలాంటి పొడి చేసి పెట్టేవాళ్ళండి నెయ్యి వేసి ఈ పొడి వేసేసి కలిపి ఒక మూడు ముద్దలు తిన్నామనుకో ఆకలి అనేది పరిగెత్తుతుందనమాట కాబట్టి ఈ ఎల్పాయ పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి అయితే బయలుదేరిందండి చూశారు కదండీ వాళ్ళ వీడియో కార్తీక మాసంలో నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేసేవాళ్ళు ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే నిజంగా సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్టేనండి అంత మంచిదన్నమాట అలాగే నేను చేసినటువంటి సేమియా పాయసం అయితేనేమి ఎల్లిపాయ పొడి అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి ఎంతమంది కార్తీక స్నానం చేస్తున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ అండి